బీఆర్ఎస్ ఈ పేరు వింటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న అభిమానం ముందు కాంగ్రెస్ బీజేపీలు నిలవలేకపోతున్నాయి. ఏ గల్లీ చూసినా గులాబీ చెండలే, ఏ ఓటర్ను కదిలించినా కారు ముచ్చటే, ఏ ఇంటిని చూసినా కేసీఆర్ మాటే. అంతలా టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో స్థానం సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులపై బరిలో దిగాలి అంటే కమలం పార్టీ కంగారు పడుతున్నది. ఏదైనా అభ్యర్థులు లేక ఆ పార్టీ నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండవ జాబితాతో కాంగ్రెస్ లో రేగిన చిచ్చుకు చాలా మంది ఆశావాహులు అధిష్టానంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పార్టీ కోసం కొన్నేళ్లుగా పనిచేస్తున్న తమను కాదని పారాషూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం, డబ్బులకు సీట్లు అమ్ముకోవడం ఏంటని కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగానే ఆ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి దూరం అవ్వాలి అనుకునే వారిని కాషాయ పార్టీ సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది ఫోన్లు చేసి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అయితే వారు కమలం పార్టీలోకి వెళ్లడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. గెలిచే పార్టీ బీఆర్ఎస్ లోకి వెళితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆలోచిస్తున్నాం. అందులో భాగంగానే కాంగ్రెస్ అసంతృప్తులు అధికార పక్షంలో చేరుతున్నారు. ఈ చేరికలు మరింతగా పెరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల బరిలో ఉండటం లేదని అధిష్టానం ప్రకటించింది. దీంతో తెలుగు తమ్ముళ్ళు పార్టీ కార్యాలయంలో తన్నులాటకు దిగారు. ఓటమి ఖాయమని తెలిసే ఆ పార్టీ అధిష్టానం పోటీ నుంచి తప్పుకున్నట్లుగా తెలిసింది. నిరాశతో ఉన్న కొందరు తెలుగు తమ్ముళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి మంతనాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. ఇక హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ అంతా బీఆర్ఎస్ పార్టీకే జై కొడుతున్నారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, సనత్ నగర్, ఖైరతాబాద్ లో ఉన్న తెలుగుదేశం నేతలంతా బీఆర్ఎస్ లోకి వెళ్లడానికి ఆసక్తి చూపడం విశేషం.